బీసీ మీటింగ్ లో ఉత్తమ్ రేవంత్ మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో వాగ్వాదంపై జరిగినట్లు తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ నడి తెలుసుకుందాం. తిరుపాల్, ఉత్తమ్ రేవంత్ మధ్య వాగ్వాదానికి గల కారణాలేంటి? కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు చొరవ చూపుతున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఆ ఆశావహుల జాబితాను పూర్తిగా స్కూర్తి చేసి వాటిని మినిమైజ్ చేసేదానికని ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశం దాదాపు 3.5 గంటల పాటు కొనసాగింది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి వాళ్ళ యొక్క స్థానాల ఎంపిక సంబంధించి చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి విషయం వచ్చినప్పుడు అట్లా పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి పిసిసి అధ్యక్షుడిగా మీరే రికమెండ్ చేయాలా, ఇద్దరికి తమ కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇచ్చినట్టుగా చూడాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని నేను ఆ ఇద్దరి విషయంలో ఇద్దరు టికెట్ విషయంలో నేను ఎలాంటి జోక్యం చేస్తాను, ఇది ఉన్నట్టుగా మనం అధిష్టానానికి నివేదిస్తాం, అధిష్టానము దాని మీద తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ స్పష్టం చేయడాన్ని మీరు పిసిసి అధ్యక్షుడిగా ఖచ్చితంగా మీరే రికమెండ్ చేయాలా అని చెప్పేసి ఒత్తిడి చేసే ప్రయత్నం చేయడంతో నేను అలాంటి ఒత్తిళ్లకు నేను లొంగను. నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను ప్రతిభా ఇక్కడి నుంచి సిఫారసు చేయను, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేసేస్తాను. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త అక్కడి నుంచి అసహనంతో బయటకు వెళ్ళిపోయినట్టుగా సమాచారం ఉన్నది. మొత్తం 3.5 గంటల పాటు కొనసాగినప్పటికీ కూడా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరొకసారి వచ్చే నెల 2వ తేదీన మళ్ళా సమావేశం కావాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ సమావేశంలో ఎవరైతే ఇప్పుడు ఈ దరఖాస్తులు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరెవరు పార్టీకి ఎలాంటి కృషి చేశారు, పార్టీ బలోపేతానికి ఎలాంటి వాళ్ళ శ్రమ ఉండదు, అవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పించుకొని ఆ తర్వాత మళ్ళా కూర్చొని చర్చించి ఆ రోజు దీన్ని పూర్తిగా ఫిల్టర్ వడపోత పోయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. వచ్చే నెల 2వ తేదీన పీఈసీ రెండు మరోసారి సమావేశంగా అవుతుండగా 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ అంటే 2వ తేదీన పీఈసీ ఏదైతే లిస్టు సార్ట్ చేస్తుందో దాని మీద 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశమై దాని మీద మొత్తం వడపోత పోసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు లేక 3 కానీ లేదంటే 1 కానీ దాన్ని ఫైనల్ చేసి అక్కడి నుంచి సిఈసి పంపించే అవకాశాలు ఉంటాయి. ఎట్టికేళ్లకు వచ్చే నెల మొదటి వారంలో ఇటు సిఈసి అట్లా స్క్రీనింగ్ కమిటీ రెండు కమిటీలు కూడా సమావేశమై అభ్యర్థులకు సంబంధించి ఒక కొలిక తీసుకొచ్చే అవకాశం ఉండాలి. ధన్యవాదాలు తిరుపతి.